ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తున్న దస్తాలేఖర్లకు లైసెన్సులు ఇవ్వాలని శనివారం కర్నూలులో ఏపీ దస్తాలేఖర్ల సంఘం ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రతి రిజిస్టర్ కార్యాలయం దగ్గర పనిచేస్తున్న దస్తావేజు విలేకరులకు లైసెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2009 దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తమకు లైసెన్సులు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అయితే దురదృష్టం వలన ఆయన దూరం కావడంతో తమ సమస్యలు అలాగే మిగిలిపోయాయి. ఇప్పుడు తన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం తమ అదృష్టమని, తమ తండ్రి ఏమి హామీలు ఇచ్చారని వాటిని నెరవేర్చాలని కోరారు. రాష్ట్రంలో కొన్ని వేల కుటుంబాలు దస్తావేజు లేఖర్లుగా పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ కుటుంబాలపై దయ ఉంచి లైసెన్సులు ఇచ్చినట్లయితే తాము మూడు పూట్ల అన్నం తింటామని అన్నారు. తండ్రి ఇచ్చిన ఆశయాన్ని నెరవేర్చి దస్తావేజు విలేకరులకు లైసెన్సులు ఇచ్చి ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ దస్తావేజు సంఘం స్టీరింగ్ కమిటీ అధ్యక్షులు కాసిం సాబ్ అన్నారు. అప్పట్లో ఆయన పిలిచిన పిలుపు మేరకు మేము పోతే అక్కడ కమిషనర్ గారు ఎస్కే సిన్హాని కమిషనర్ గారు సెలవు పెట్టి వెళ్ళిపోయినారు. తర్వాత నేను మళ్ళా సీఎం రాజశేఖర రెడ్డి గారిని కలవడం జరిగింది. ఏం చేస్తున్నాయా, మీ యొక్క కమిషనరే మీకు ఇవ్వడానికి ఇష్టం లేదు, ఆయన సెలవు పెట్టిపోయినాడు, నేనేం చెప్తున్నాను. తర్వాత లాస్ట్లో 2009 12/2/2009 నాడు గౌరవనీయులు శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కలవడం జరిగింది. అప్పట్లో ఆయన ఏమన్నాడంటే మీకు చూద్దాము అన్నాడు. చూడడం ఎందుకు సార్, అందరికి వరాలు ఇస్తుండవు, మాకెందుకు ఇవ్వడం లేదు అని అంటే ఆయన మళ్ళా సీఎం అయ్యేది మీరే సార్ అని నేను గట్టిగా అంతమందిలో ఆయన క్యాంపస్ దగ్గర చెప్పడం జరిగింది. ఆయన అందుకు ఆయన నగి నా భుజం మీద చేసి నేను గెలిస్తేనే వచ్చి ఇలాంటి మీకు లైసెన్స్ ఖచ్చితంగా ఇస్తానని వాగ్దానం చేశాడు. కానీ మా దురదృష్టం ఆయన చనిపోవడం మా దురదృష్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అందుకతనము దేవుడు గొప్పవాడు, ఆయన తరఫున ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు శ్రీ గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని దేవుడే పంపించినాడు. కాబట్టి మా యొక్క లక్షల కుటుంబాలు రోడ్డున పడతాయి, మా పుట్టలు కొట్టకుండా ఆయన తండ్రి గారు ఇచ్చిన వాగ్దానాన్ని ఈ యొక్క మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిలబెడతారని, మాకు ఎలాంటి అన్యాయం జరగకుండా మా వృత్తిని కాపాడతారని నేను సభాముఖంగా తెలుపుతున్నాను. మీ పేరు? ఎస్ కాజిం సాహెబ్, ఆంధ్రప్రదేశ్ దస్తావేజు సంఘం స్టీరింగ్ కమిటీ చైర్మన్.